హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌడ్ జాబ్స్ ఎడ్యుకేషన్. మై సెల్ఫ్ అశోక్. ఈరోజు మనం పర్సంటేజ్ సంబంధించినటువంటి పార్ట్ 7 గురించి డిస్కస్ చేద్దాం. సో ఇందులో మనకి ఏంటంటే వెన్ డయాగ్రామ్స్ బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలని మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఒక పరీక్షలో 34% గణితంలో ఫెయిల్ అయ్యారు, 42% ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యారు, 20% రెండింటిలో ఫెయిల్ అయ్యారు, అయినా రెండు సబ్జెక్టులో పాస్ అయిన వారి శాతం ఎంత? మనకి ఏమి చేయాలంటే, మనకు రెండు సబ్జెక్టులు ఉన్నాయని చెప్పాడు. ఒకటి గణితం అనే సబ్జెక్టు, ఇంకొకటి ఇంగ్లీష్ అనే సబ్జెక్టు. సో ఈ రెండు సబ్జెక్టులకు మనకి ఏంటంటే రెండు డయాగ్రామ్స్ గీయాలి, ఒకటి గణితంకి ఒకటి ఇంగ్లీష్కి. సో గణితంకి ఒక సబ్జెక్ట్ ఒకటి, నెక్స్ట్ ఇంగ్లీష్ ఒకటి. గణితం అనే సబ్జెక్ట్ ఏదో, గణితం అనే సబ్జెక్టులో ఫెయిల్ అయిన వాళ్ళ పర్సంటేజ్ ఎంత అంటే మనకి 34% అని చెప్పాడు. అదేవిధంగా ఇంగ్లీష్ అనే సబ్జెక్టులో ఫెయిల్ అయిన వాళ్ళ పర్సంటేజ్ ఎంత అంటే ఇక్కడ మనకు 42% అని చెప్పారు. సో ఈ రీజన్ ఏదైతే ఉందో, ఈ రీజన్ అనేది రెండింటికి కామన్గా ఉంటుంది. కాబట్టి గణితం ఇంగ్లీష్ రెండింటికి కామన్గా ఉన్న రీజన్ ఈ రీజన్ అవుతుంది, మిడిల్లో ఉంది. సో ఈ రీజన్లో మనం ఫస్ట్ ఎప్పుడు కూడా ఈ రీజన్ అనేది పిలప్ చేయాలి, మిడిల్లో ఇచ్చిన రీజన్ పిలప్ చేయాలి. సో ఇక్కడ మనకు ఏమి ఇచ్చారంటే 20% మంది రెండింటిలో ఫెయిల్ అయ్యారు అని చెప్పారు. అంటే ఇది మనకు మిడిల్లో మనకు వచ్చేది ఇదే, కాబట్టి ఇది మనకు 20% అన్నట్టు. సో 20% ఎవరైతే ఉన్నారో 20% గణితంలో మరియు అదేవిధంగా ఇంగ్లీష్లో రెండు సబ్జెక్టులో ఫెయిల్ అయిన వాళ్ళు వాటి మనం మిడిల్లో తీసుకున్నాం. ఇప్పుడు గణితం మాత్రమే ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అని మనం చూసుకుంటే, గణితం సబ్జెక్టులో మొత్తం మీద ఫెయిల్ అయిన వాళ్ళ పర్సంటేజ్ మనకు 34%. అంటే ఈ డయాగ్రామ్లో ఈ 20% ఇన్క్లూడింగ్ అయి ఉండి మొత్తం 34% రావాలి. సో మరి గణితంలో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత అంటే ఇక్కడ మనకు 34 - 20 ఎంత అంటే ఇది 14%. అంటే గణితం మాత్రమే ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత అంటే 14% అవుతుంది. అదేవిధంగా ఈ సబ్జెక్టులో అంటే మొత్తం ఇంగ్లీష్ అనే సబ్జెక్టులో మొత్తం మీద ఫెయిల్ అయ్యే వాళ్ళ పర్సంటేజ్ 42% అవుతే, ఇంగ్లీష్ మాత్రమే ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత అంటే 42 - 20, ఇది మనకు అప్పుడు 22% అవుతుంది. సో మనకు ఫెయిల్ అయిన వాళ్ళ పర్సంటేజ్ కాబట్టి ఇదంతా. సో గణితం మాత్రమే ఫెయిల్ అయిన వాళ్ళు 14% మంది, రెండు సబ్జెక్టులో ఫెయిల్ అయిన వాళ్ళు 20% మంది, ఇంగ్లీష్ మాత్రమే ఫెయిల్ అయిన వాళ్ళు 22% మంది. సో మొత్తం ఫెయిల్ అయిన పర్సంటేజ్ ఎంతనో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫెయిల్ పర్సంటేజ్ ఈక్వల్ టు 14% + 20% + 22%. సో 14% + 20% + 22% అంటే 14 + 20 = 34, 34 + 2 = 36 ఎంత అంటే మనకు 56% మంది ఫెయిల్ అయ్యారు. మరి 56% మంది ఫెయిల్ అవుతే పాస్ పర్సంటేజ్ ఎంత వస్తుందంటే, మనకు టోటల్ ఎప్పుడైనా 100% కాబట్టి 100% ఈ 56% అనేది తీసేది. 100% నుంచి 56% తీసేస్తే మనకు వచ్చేది 44%. ఈ 44% అనేది మనకు పాస్ పర్సంటేజ్ అవుతుంది. సో దీన్ని మనం ఇలా వెన్ డయాగ్రామ్స్ వేయకుండా కూడా మీరు డైరెక్ట్గా సింగిల్ స్టెప్లో చేసేయచ్చు. సో ఫస్ట్ మనకి ఏంటంటే ఇండివిజువల్గా ఇవ్వాలి ఎప్పుడు కూడా. సో ఇండివిజువల్గా మనకి ఏమి ఇచ్చారంటే, మనకు 34% మంది గణితంలో ఫెయిల్ అయ్యారని చెప్పారు. అదేవిధంగా 42% మంది ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యారని చెప్పాడు. ఆ తర్వాత రెండిట్లో కలిసి కామన్గా ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత అంటే మనకి 20% మంది రెండిట్లో ఫెయిల్ అయ్యారని చెప్పారు. సో మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా మనకు 34% + 42%, సో 34% + 42% - 2 సబ్జెక్టులో వచ్చినప్పుడు మనకి ఏంటంటే కామన్గా వస్తుంది. కాబట్టి ఇందులో కౌంట్ చేస్తున్నాం వాళ్ళని, ఈ 20% మందిని ఇందులో కౌంట్ చేస్తాం. అంటే రెండు సార్లు మనకి 20% అనేది కౌంట్ చేస్తాం. కాబట్టి ఈ కామన్గా వచ్చిన పార్ట్లోంచి 1 పార్ట్ అన్న తీసేస్తాం, అంటే 20% అన్న తీసేయండి. ఇది ఇండివిజువల్గా ఇచ్చిన రెండు కలుపుకోవాలి, కంబైన్డ్గా ఉన్నది ఒకటి తీసేయాలి. సో 34 + 2 = 36 + 40 = 76, 76 నుంచి 20% తీసేస్తే మనకు వచ్చేది 56%. ఇదంతా మనకి ఏంటంటే, ఇదంతా మనకు ఫెయిల్ అయిన వాళ్ళ డాటా కాబట్టి. సో 56% మంది ఏమవుతారంటే మనకు ఫెయిల్ అవుతారు. మరి 56% ఫెయిల్ అవుతే పాస్ అయ్యే వాళ్ళు ఎంత అంటే ఇక్కడ 44% మంది. సో 44% మంది అప్పుడు పాస్ అవుతారు. సో పాస్ పర్సంటేజ్ 44%. ఒక పరీక్షలో 85% మంది గణితంలో పాస్ అయ్యారు, 80% మంది ఇంగ్లీష్లో పాస్ అయ్యారు, 75% మంది రెండింటిలో పాస్ అయ్యారు, 40 మంది విద్యార్థులు రెండింటిలో ఫెయిల్ అయిన పరీక్షకి హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? సో అగైన్ సేమ్ ఇంతకుముందు లాగా మనం చేసుకుంటే ఇక్కడ మనకు గణితం అనే సబ్జెక్ట్ ఒకటి ఉంది, అదేవిధంగా ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ ఒకటి ఉంది. గణితం అనే సబ్జెక్టులో ఫెయిల్ అయిన మొత్తం పాస్ అయిన వాళ్ళ పర్సంటేజ్ ఎంత అంటే మనకు 85%. అదేవిధంగా ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ ఏదైతుందో ఇందులో పాస్ అయిన వాళ్ళ ఎంత అంటే మనకు 80%. సో ఇందులో మనకు మొత్తం మీద 85% రావాలి. అదేవిధంగా ఇంగ్లీష్ అనే సబ్జెక్టులో మొత్తం మీద ఇక్కడ 80% రావాలి.
నెక్స్ట్ ఈ 75% మంది రెండింటిలో పాస్ అయ్యారని చెప్పారు కాబట్టి రెండంటే మనకు కామన్గా వచ్చేది కాబట్టి ఈ 75% అనేది మనకు మిడిల్లో రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం గణితం మాత్రమే పాస్ అయిన వాళ్ళ పర్సంటేజ్ చూసుకుంటే గణితం మాత్రమే పాస్ అయిన వాళ్ళు ఎంత అంటే 85 - 75 అంటే మనకి ఎంత అంటే ఇక్కడ 10% మంది. అదేవిధంగా ఇంగ్లీష్ మాత్రమే పాస్ అయిన వాళ్ళు చూసుకుంటే మొత్తం 80% రావాలి, ఆల్రెడీ 75% వచ్చింది కాబట్టి ఇక్కడ 5% అనేది రావడం జరుగుతుంది. సో 10 + 75 = 85, 85 + 5 ఎంత అంటే ఇది మనకు 90%. సో మొత్తం మీద మనకి ఏమొచ్చిందంటే మనకు 90% మంది వస్తున్నారు. ఈ 90% మంది డేటా మనకి అంతా ఏంటంటే మనకు పాస్ అయ్యారు అంటే పాస్ డేటా మనకి ఇచ్చాడు ఇక్కడ మొత్తం మీద. సో 90% ఎవరైతే ఉన్నారో 90% పీపుల్ పాస్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారు. 90% పాస్ అయిన క్యాండిడేట్స్ అయితే ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ ఎంత అంటే మనం రాసుకోవచ్చు. మొత్తం 100% కావాలి కాబట్టి 90% పాస్ అయ్యారంటే 10% ఫెయిల్ అవుతారు. అంటే ఇక్కడ 10% మనకు ఫెయిల్ అయ్యారు. ఇక్కడ 40 మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో రెండింటిలో ఇక్కడ ఫెయిల్ అయిన వాళ్ళు. ఇక్కడ 40 మంది విద్యార్థులు రెండింటిలో ఫెయిల్ ఇది సారీ 40 మంది విద్యార్థులు రెండింటిలో ఫెయిల్ అయినా పరీక్షకి హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? సో ఫెయిల్ అయిన వాళ్ళ పర్సంటేజ్ ఎంత అంటే మన ఇక్కడ 10%. సో 10% మంది ఫెయిల్ అయ్యారు. వాళ్ళ మెంబర్స్లో ఎంతమంది ఫెయిల్ అయ్యారంటే మన ఇక్కడ 40 మెంబర్స్ అని చెప్పాడు. అంటే 10% ఏదైతుందో 10% ఈక్వల్ టు మనకు 40 మెంబర్స్ అవుతే మనకు కావాల్సింది మొత్తం పరీక్షకు హాజరైనటువంటి విద్యార్థుల సంఖ్య అడిగాడు. సో మొత్తం విద్యార్థుల సంఖ్య అనేది ఎప్పుడు 100% కాబట్టి 100% విలువ ఫైండ్ అవుట్ చేయండి. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది 100 × 40 / 10. సో 10 × 4 = 40 అవుతుంది కాబట్టి 100 × 4 చేస్తే మనకి ఇది 400 మంది విద్యార్థులు వస్తారు. సో 400 మంది విద్యార్థులు ఆన్సర్ అవుతుంది. సో ఇంత ముందులాగానే మీరు కూడా డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఇది ఇండివిజువల్గా ఇచ్చాడు మనకి 85%, ఇది 80%, తర్వాత కంబైన్డ్గా ఇక్కడ 75% చెప్పాడు. సో 85% + 80% - 75%, ఎందుకంటే ఇది కామన్గా ఉంది కాబట్టి. సో 85% + 80% నుంచి 75% తీసేస్తే మనకు వచ్చేది 5%. సో 85% + 5% మనకి ఇది 90%. ఈ 90% మనకి ఏంటంటే ఇది అంతా పాస్ డేటా కాబట్టి 90% ఎవరవుతున్నారు వీళ్ళు పాస్ అవుతారు. అంటే 10% పీపుల్ ఎవరవుతున్నారో 10% పీపుల్ ఫెయిల్ అవుతారు. ఈ 10% పీపుల్ మనకి ఎంత అంటే మనకి ఇది 40 మెంబర్స్ అని చెప్పాడు. సో 10% ఎంతమంది అంటే 10% మనకు ఉన్న వ్యక్తుల సంఖ్య 40 అవుతే మొత్తం అడిగాడు కాబట్టి మొత్తం ఇప్పుడు 100% ఉంటుంది. 100% మనకు ఎంత అంటే 10 × 4 = 40 కాబట్టి 100 × 4 ఎంత అంటే ఇది 400 మంది విద్యార్థులు అవుతారు. ఇక్కడ 10% - 40 అంటే ఇక్కడ మనకి 4 చేస్తే 1% 4 వ్యక్తులు అవుతారు. 100% ఎంత అంటే 100 × 4 = 400 మంది విద్యార్థులు అవుతారు. ఒక పరీక్షలో 65% మంది సివిక్స్లో పాస్ అయ్యారు, 60% మంది హిస్టరీలో పాస్ అయ్యారు, 40% మంది రెండింటిలో పాస్ అయ్యారు, 90 మంది విద్యార్థులు రెండింటిలో ఫెయిల్ అయినా పరీక్షకు హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? సో ఇక్కడ మనకి ఏంటంటే మళ్ళీ ఇంతకుముందు లాగానే ఇక్కడ 65% మంది సివిక్స్లో పాస్ అయ్యారు, అదేవిధంగా 60% మంది హిస్టరీలో పాస్ అయ్యారు, నెక్స్ట్ రెండింటిలో పాస్ అయిన వాళ్ళు 40% అన్నాడు. సో అది తీసేస్తాం. సో -40 చేయండి. సో 65% + 60% - 40% తీసేస్తే మనకు వచ్చేది 20%. సో 65% + 20% అంటే మొత్తం మీద ఇది 85% అవుతుంది. ఇదంతా మనకి ఏమి ఇచ్చారంటే మనకు పాస్ క్యాండిడేట్స్ డేటా ఇచ్చాడు కాబట్టి ఇదంతా పాస్ క్యాండిడేట్స్. సో 85% ఎవరైతున్నారో 85% మనకు పాస్ అయిన వాళ్ళు. మరి 85% పాస్ అయితే మనం రాసుకోవచ్చు. ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత అంటే 15% ఫెయిల్ అవుతారు. సో 15% మంది మనకు ఫెయిల్ అయిన వాళ్ళు, అది మనకి ఇచ్చాడు. 90 మంది విద్యార్థులు రెండింటిలో ఫెయిల్ అయ్యారు అని చెప్పారు. సో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే మనకు 90 మంది అని చెప్పాడు. అది పర్సంటేజ్లో ఎంత అంటే మనకి ఇక్కడ 15% ఈక్వల్ అవుతుంది. సో 15% మనకు 90 మెంబర్స్ అని ఇచ్చాడు. సో 15% = 90 మెంబర్స్ అయితే పరీక్షకు హాజరైనటువంటి మొత్తం విద్యార్థుల సంఖ్య అడిగాడు. సో మొత్తం ఎంత అంటే 100% ఉంటుంది కాబట్టి సో 100% విలువ మనం ఫైండ్అవుట్ చేయాలి. సో 15 × 6 చేస్తే మనకు 15 × 6 = 90 అవుతుంది. 100 × 6 చేస్తే మనకు 100 × 6 ఎంత అంటే 600 వస్తుంది. సో 600 మంది విద్యార్థులు హాజరయ్యారు, లేదంటే క్రాస్ మల్టిప్లై చేయడం. సో 100 × 90 / 15 చేయండి, 15 × 6. సో 100 × 6 = 600 అవుతుంది. సో ఇక్కడ గుణిస్తే వస్తే డైరెక్ట్గా గుణించేసుకుంటే మనకి ఈ స్టెప్ అనేది అవాయిడ్ చేసుకోవచ్చు. ఈ స్టెప్ మనం రాయాల్సిన అవసరం లేదు. ఒక ఆఫీసులో ఉద్యోగులు టీ లేదా కాఫీ లేదా రెండింటినీ తాగుతారు, 72% టీ తాగుతారు, 44% కాఫీ తాగుతారు, 40 మంది రెండింటినీ తాగుతారు, అయినా ఆఫీసులోని మొత్తం ఉద్యోగుల సంఖ్య ఎంత?
ఒక ఆఫీస్లో ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. వాళ్ళు టీ అన్నా తాగుతారు, లేదంటే కాఫీ అన్నా తాగుతారు, లేదంటే రెండింటినైనా తాగుతారు అని చెప్పారు. అంటే టీ అయినా కాఫీ అయినా రెండింటిని తాగుతారు. సో 72% మంది ఎవరైతున్నారో 72% మనకు టీ తాగుతారు అని చెప్పారు. అదేవిధంగా 44% మంది ఎవరైతున్నారో 44% కాఫీ తాగుతారు అని చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ రెండింటిని తాగేవారు మనకు ఇవ్వలేదు, అది మనకు మెంబర్స్లో ఇచ్చాడు. మనకు పర్సంటేజ్ ఇవ్వకుండా మనకి ఏంటంటే 40 మంది రెండింటిని తాగుతారు అని చెప్పాడు. సో మనం ఇక్కడ ఒకసారి ప్లస్ చేసుకుంటే ఇది 72% + 44% అంటే 72 + 4 ఇది 76 + 40 ఎంత అంటే మనకి 116% అనేది రావడం జరుగుతుంది. మరి 116% అంటే మనకు మొత్తం ఉండే ఉద్యోగుల సంఖ్య మనకి ఎప్పుడైనా మనకి ఇది టోటల్ ఎప్పుడైనా 100% అవుతుంది. మరి ఇక్కడ మనకి ఏంటంటే 100కి ఎక్కువ వచ్చింది, ఇక్కడ 116% వచ్చింది. సో మనకి ఏదైతే ఎక్కువ వచ్చిందో ఎక్కువ ఉన్న పర్సంటేజ్ అనేది మనకు మిడిల్లో వచ్చే వాల్యూ అవుతుంది. సో 116% మనకు ఉన్న 100% టోటల్ కాబట్టి తీసేస్తే ఈ 16% ఏదైతే ఉందో ఈ 16% రెండింటిని తాగేవారు అవుతారు. సో 16% రెండింటిని తాగేవారు అంటే ఆ 16% ఎంత ఈక్వల్ అంటే మనకు మెంబర్స్ రెండింటిని తాగే వాళ్ళు మనకు 40%. సో 16% మనకు 40 మంది ఉద్యోగులు అయితే ఆఫీసులో ఉండే మొత్తం ఉద్యోగుల సంఖ్య ఎంత అన్నాడు. సో మొత్తం ఉద్యోగుల సంఖ్య అంటే 100% ఉంటుంది, 100% ఎంత. సో క్రాస్ మల్టిప్లై చేస్తే మన దీన్ని 100 × 40 / 16. సో 4 × 8 × 2 ఇది, 8 × 5 ఇది, 2 × 1 ఇది మనకు 2 × 50. సో 50 × 5 ఎంత అంటే ఇది 250. సో 250 మంది ఉద్యోగులు ఉంటారు. సో దీన్ని మనం వెన్ డయాగ్రామ్లో కూడా వేసుకోవచ్చు. ఈవెన్ వెన్ డయాగ్రామ్లో వేసుకున్న అదే ఆన్సర్ వస్తుంది. ఆఫీస్లో ఉద్యోగులు టీ తాగుతారని చెప్పారు. టీ ఎంత తాగుతారంటే మనకి 72% తాగుతారు. కాఫీ ఎంత తాగుతారంటే ఇక్కడ కాఫీ మనకు 44% తాగుతారు. సో రెండింటిని తాగే వల్ల మనకు మెంబర్స్ ఎంత అంటే మనకు మెంబర్స్ ఇక్కడ 40 మెంబర్స్ అని చెప్పాడు. సో పర్సంటేజ్ మనకి ఇవ్వలేదు కాబట్టి ఈ రెండింటిని కలపండి. సో రెండింటిని కలిపేస్తే మనకు ఎంత అంటే 72 + 44 అంటే ఇది 116% అవుతుంది. సో మనకు 100% కంటే ఏదైతే ఎక్కువ వచ్చిందో ఆ ఎక్కువ ఉన్నది ఏమవుతుందంటే మనకి ఇది మిడిల్లో వస్తుంది. అంటే 16% రెండింటిని తాగుతారు. సో 16% ఎంతమంది అంటే ఇక్కడ మనకు 40 మంది అవుతారు. సో 16% 40 మంది అవుతే 100% ఎంత అనేది మనం ఫైండ్అవుట్ చేయాలి. సో 100% అప్పుడు 250 మంది వస్తారు. సో 16% ఏతుందో 16% ఈక్వల్ టు 40 మెంబర్స్ అయితే 100% మనకి ఎంత అన్నట్టు. సో 100 × 40 / 16 చేస్తాం, అప్పుడు మనకు 250 అనేది రావడం జరుగుతుంది. ఒక హోటల్లో 60% వెజ్ కామా 30% నాన్ వెజ్ తింటారు కామా 15% రెండింటిని తింటారు. హోటల్లో 96 మంది ఉన్నట్లయితే ఏది తినని వారి సంఖ్య ఎంత. సో ఇక్కడ మనకి ఏంటంటే 60% వెజ్ తింటారు అని చెప్పాడు, 30% మనకు నాన్ వెజ్ తింటారు అని చెప్పాడు, అదేవిధంగా 15% రెండింటిని తింటారని చెప్పాడు. సో ఇంటర్సెక్షన్ పార్ట్ కాబట్టి మనం తీసేస్తాం. సో 15% తీసేయండి. సో 60% + 30% నుంచి 15% పోతే మనకు వచ్చేది ఇది 15%. సో 60% + 15% అంటే మొత్తం ఇది 75% అవుతుంది. ఈ 75% మనకి ఏంటంటే ఇక్కడ వెజ్ తినేవాళ్ళు, నాన్ వెజ్ తినేవాళ్ళు, అదేవిధంగా రెండింటిని తినేవాళ్ళు. సో తినేవారు ఏదైనా ఒకటి, వెజ్ అయినా కావచ్చు, నాన్ వెజ్ అయినా కావచ్చు, లేదంటే వెజ్ నాన్ వెజ్ రెండు కావచ్చు, తినేవారు ఎంత అంటే ఇక్కడ 75% అవుతుంది. మరి తినని వారు ఎంత అంటే ఇక 75% తినేవారంటే ఇంకా మిగిలిపోయినది ఎంత అంటే 100% - 75% అంటే 25% మనకి ఏంటంటే ఇది తినని వారు అవుతుంది. సో తినేవారు 75% అయితే తినని వారు 25% అవుతారు. సో 25% శాతంలో ఎంత అంటే వాళ్ళు 25% ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చాడు హోటల్లో మనకి ఎంతమంది వచ్చారంటే ఇక్కడ మొత్తం మీద 96 మంది వచ్చారు, అయితే ఏది తినని వారి సంఖ్య ఎంత అని అడిగాడు. సో హోటల్కి వచ్చిన వ్యక్తులు ఎంత అంటే మనకు 96 మంది అని చెప్పాడు. సో ఏది తినని వారి సంఖ్య అడిగాడు, అందులో 25% తినని వారు అని చెప్పాడు కాబట్టి. సో 25% అంటే ఇక్కడ 25/100% తీసేస్తే, సో 25 × 1 ఇది, 25 × 4, సో 4 × 2 = 8 మనకు 4 × 4 = 16. సో మొత్తం ఎంత అంటే ఇక్కడ మనకు 24 మెంబర్స్. సో 24 మెంబర్స్ ఏది తినరు. సో 24 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఏది తినరు అన్నట్టు. నెక్స్ట్ ఒక హాస్టల్లో 600 మంది కలరు, వారిలో ప్రతి ఒక్కరూ హాకీ లేదా ఫుట్బాల్, హాకీ ఆడతారు లేదంటే ఫుట్బాల్ ఆడతారు లేదంటే రెండింటిని ఆడతారు, అయితే హాకీ ఆడతారు కావచ్చు లేదంటే ఫుట్బాల్ లేదంటే ఏ రెండు ఆటలు ఆడతారు అని చెప్పారు. 75% హాకీ ఆడతారు, 45% ఫుట్బాల్ ఆడతారు, అయితే రెండింటిని ఆడేవారి సంఖ్య ఎంత.
సో మళ్ళీ అగైన్ సేమ్, 75% మంది ఎవరైతున్నారో 75% మంది హాకీ ఆడతారు, నెక్స్ట్ 45% మంది ఎవరైతున్నారో 45% మంది ఫుట్బాల్ ఆడతారు అని చెప్పారు. ఈ రెండింటిని మనం కలిపేస్తే 75% + 45% అంటే ఇది మనకి ఎంత అవుతుంది, ఇది 120% అవుతుంది. 120% అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా 100% మనకు మొత్తం ఉండేది 100% కాబట్టి ఆ ఎక్కువ ఉన్న పర్సంటేజ్ ఏది ఉందో ఆ ఎక్కువ ఉన్న పర్సంటేజ్ రెండింటిని ఆడేవారు అవుతారు. సో రెండింటిని ఆడేవారు ఎంత అంటే మనకు 120% అంటే మనకు 100% 20% ఎక్కువ వచ్చింది కాబట్టి ఈ 20% మంది రెండు ఆటలు ఆడతారు, అంటే రెండింటిని ఆడేవారు అవుతారు, రెండింటిని ఆడేవారు. ఎందుకంటే 120% మనం ఏం చేస్తున్నామంటే మనకు టోటల్గా ఉండేది 100% తీసేస్తాం ఇక్కడ. సో డైరెక్ట్గా మనం 20% రాయొచ్చు, 20% పీపుల్ అనేవి రెండు ఆటలు ఆడతారు. రెండింటిని ఆడేవారి సంఖ్య ఎంత అని అడిగాడు. సో శాతంలో ఎంత అంటే మనకు 20% మంది. సో నెక్స్ట్ ఆ హాస్టల్లో ఎంతమంది ఉన్నారో మనకి ఇచ్చారు ఇక్కడ, 600 మంది ఉన్నారు, అందులో 20% మంది రెండు ఆటలు ఆడతారు. సో 20% అంటే 20/100 × 600. సో 2 0s 2 0s క్యాన్సిల్ అయిపోతాయి, 20 × 6 ఎంత అంటే 120. సో 120 మంది రెండు ఆటలు ఆడతారు. సో ఎప్పుడైనా మనకి ఇక్కడ మిడిల్ పర్సంటేజ్ మనకి ఇవ్వకపోతే, మిడిల్ పర్సంటేజ్ మనకు ఇవ్వనప్పుడు మనం కలపండి. హాకీ ఆడేవాళ్ళు ఇక్కడ 75% అని చెప్పాడు, ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఎంత అంటే మనకు 45% అని చెప్పాడు. మిడిల్ పర్సంటేజ్ మనకి ఇవ్వకపోతే రెండు కలపాలి, రెండు కలిపేస్తే మనకి ఎంత అంటే 75 + 45 ఇది 120 అవుతుంది. సో 120% అంటే 100% ఎక్కువ ఉన్నది రాస్తాం మన ఇక్కడ 20%. హాకీ మాత్రమే ఆడేవారు ఎంతమంది అడిగితే ఈ 75% అనేది మనకు మొత్తం ఫిల్అప్ చేయాలి కాబట్టి 20% ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇంకా 55% మంది రాసుకోవచ్చు ఇక్కడ. అంటే హాకీ మాత్రమే ఆడేవారు అంటే 55% అని చెప్పాలి. ఫుట్బాల్ మాత్రమే ఆడేవారు ఎంత అంటే డయాగ్రామ్ మొత్తం 45% ఫిల్అప్ చేయాలి కాబట్టి 20 ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇంకా 25% ఫిల్అప్ చేయాలి. సో మనకు రెండింటిని ఆడేవారు అడిగారు కాబట్టి రెండింటిని ఆడేవారు 20% మంది. ఆ 20% మంది 600 లో 120 మంది అవుతారు. నెక్స్ట్ ఒక పాఠశాలలో 450 మంది కలరు, వారిలో 325 మంది ఫుట్బాల్ (175 మంది క్రికెట్ ఆడతారు మరియు 50 మంది ఏ ఆట ఆడరు, 50 మంది ఏ ఆట ఆడరు అయినా రెండింటిని ఆడేవారి సంఖ్య ఎంత. సో ఫస్ట్ మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే మొత్తం ఎంతమంది ఉన్నారు ఇక్కడ మనకు 450 మెంబర్స్ ఉన్నారు. ఈ 450 మెంబర్స్లోంచి 50 మంది ఏ ఆట ఆడరు అని చెప్పారు కాబట్టి సో వీళ్ళతో మనకు ఏ వర్క్ మనకు లేదు కాబట్టి ఆట ఆడిన వారి గురించి మనకు అవసరం లేదు కాబట్టి 450 నుంచి 50 మంది తీసేయండి. అప్పుడు మనకి ఏమొస్తా అంటే 400 మంది వస్తారు. ఈ 400 మంది ఎవరైతున్నారో వీళ్ళు ఆట ఆడేవారు అవుతారు. సో 450 మంది వ్యక్తుల్లోంచి 50 మంది ఏ ఆట ఆడరు కాబట్టి వాళ్ళని తీసేస్తే ఈ 400 మంది వ్యక్తులు ఆట ఆడేవారు అవుతారు. అందులో 325 మంది ఫుట్బాల్ ఆడితే 175 మంది క్రికెట్ ఆడతారని చెప్పారు. సో 325 మంది అమ్మో ఫుట్బాల్ ఆడితే 175 మంది అమ్మో క్రికెట్ ఆడతారని చెప్పారు. అంటే ఫుట్బాల్ అండ్ క్రికెట్ రెండు కలిసి ఆడేవాళ్ళు ఎంత అంటే 325 + 175 అంటే ఇక్కడ 500 మంది టోటల్గా ఫుట్బాల్ క్రికెట్ రెండింటిని ఆడతారు. సో టోటల్గా మనకి ఏంటంటే ఇక్కడ ఫుట్బాల్ క్రికెట్ రెండింటిని ఆడేవాళ్ళు 500 మంది అవుతారు. కానీ మనకు ఆట ఆడేవారు ఎంత అంటే మనకు 400 మంది ఆట ఆడేవారు అవుతారు. సో ఎంత ఏదైతే ఎక్కువ వచ్చిందో ఈ ఎక్కువ వచ్చిన వాల్యూ ఏంటంటే మనకు ఫుట్బాల్లో క్రికెట్లో రెండు సార్లు మనకు డబుల్ కౌంట్ అవుతుంది కాబట్టి సో ఈ 500 నుంచి మనం ఏం చేస్తామంటే ఆట ఆడేవాళ్ళు మనకు 400 కాబట్టి సో 500 - 400 చేయండి. ఆ ఎక్కువ వచ్చిన పాట ఏదైతుందో ఈ 100 అనేది, ఈ 100 మంది అనేది రెండు ఆటలు ఆడేవారు అవుతారు. మనకు డయాగ్రామ్ రాసినా రాయొచ్చు, మనం ఈవెన్ డయాగ్రామ్ కూడా రాయొచ్చు. సో ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఎంత అంటే మనకు ఫుట్బాల్ ఆడేవాళ్ళు 325 మంది, క్రికెట్ ఆడేవాళ్ళు ఎంత అంటే క్రికెట్ ఆడేవాళ్ళు మనకు 175 మంది, నెక్స్ట్ మనకి ఆటలు ఆడేవాళ్ళు మొత్తం మీద ఎంత అంటే ఆట ఆడేవాళ్ళు 450 లో 50 మంది ఏ ఆట ఆడరని చెప్పాడు కాబట్టి 450 నుంచి 50 తీసేస్తే 400 మంది మాత్రమే ఆట ఆడేవాళ్ళు అవుతారు. నెక్స్ట్ మనకి ఈ ఇంటర్సెషన్ పార్ట్ కావాలి కాబట్టి ఈ ఇంటర్సెషన్ పార్ట్ రావాలి అంటే ఇవ్వలేదు, ఇవ్వకపోతే మనం రెండు కలపాలి. సో 325 + 175 అంటే రెండు కలిస్తే మనకి ఏమవుతుందంటే 500 అవుతుంది. 325 + 175 మరి 500 అంటే మనకు ఆడేదే 400 మెంబర్స్ కాబట్టి సో 100 మెంబర్స్ ఎక్సీడ్గా ఉంటుంది. ఆ 100 మెంబర్స్ రెండు ఆటలు ఆడేవాళ్ళు అవుతారు. అంటే ఇలా ఫుట్బాల్ ఆడుతారు, ఈ 500 అంటే ఇక్కడ మనకు ఫుట్బాల్ ఆడే వాళ్ళలో కౌంట్ అవుతున్నారు వీళ్ళు, అదేవిధంగా క్రికెట్ ఆడే వాళ్ళలో కూడా కౌంట్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ మనకు 500 మెంబర్స్ వచ్చింది. సో మనకు ఉన్నది ఆడేవాళ్ళే 400 మెంబర్స్ అని చెప్పాడు కాబట్టి 500 - 400 చేయండి, 100 మెంబర్స్ అనేది రెండు ఆటలు ఆడేవారు అవుతారు.
ఒకవేళ ఫుట్బాల్ మాత్రమే ఆడేవాళ్ళు అంటే, ఒకవేళ ఫుట్బాల్ మాత్రమే ఆడేవారి సంఖ్య ఎంత అంటే 325 మైనస్ 100 చేయండి అప్పుడు 225 వస్తుంది. క్రికెట్ మాత్రమే ఆడేవారు ఎంత అంటే 175 మైనస్ 100 వేస్తే ఇది 75 వస్తుంది. ఒక పరీక్షలో 60% మంది ఒక సబ్జెక్టులో పాస్ అయ్యారు కామా 70% మంది మరొక సబ్జెక్టులో పాస్ అయ్యారు కానీ 25% మంది రెండింటిలోనూ ఫెయిల్ అయ్యారు, అయినా రెండింటిలో పాస్ అయిన వారి శాతం ఎంత? సో ఇక్కడ రెండు సబ్జెక్టులు ఉన్నాయని చెప్పాడు. ఇక్కడ రెండు సబ్జెక్టులు, ఫస్ట్ సబ్జెక్ట్ ఒకటి, సెకండ్ సబ్జెక్ట్ ఒకటి. ఫస్ట్ సబ్జెక్ట్ ఏదైందో, ఫస్ట్ సబ్జెక్టులో మనకు 60% మంది పాస్ అయ్యారని చెప్పారు. సో ఫస్ట్ సబ్జెక్ట్ ఏదైందో ఇక్కడ, ఫస్ట్ సబ్జెక్టు అదేవిధంగా సెకండ్ సబ్జెక్టు, రెండు సబ్జెక్టులు ఉన్నాయి. ఫస్ట్ సబ్జెక్టులో మనకు పాస్ అయిన వాళ్ళు ఎంత అంటే ఇక్కడ 60% మంది పాస్ అయ్యారు. అదేవిధంగా సెకండ్ సబ్జెక్ట్ ఏదైతే, సెకండ్ సబ్జెక్టులో మనకి ఇక్కడ 70% మంది పాస్ అయ్యారని చెప్పారు. సో ఫస్ట్ మనకి ఇప్పుడు ఇక్కడ పర్సంటేజ్, మనకి ఇక్కడ పాస్ పర్సంటేజ్ ఇచ్చాడు. ఫస్ట్ మనకి ఇంటర్సెషన్ పార్ట్ చూడండి. ఇక్కడ ఇంటర్సెషన్ పార్ట్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ 25% మంది రెండింటిలో ఫెయిల్ అయ్యారని చెప్పాడు. సో ఇంటర్సెషన్ పార్ట్ అని మనకు ఫెయిల్ పర్సంటేజ్ ఇస్తే, ఇంటర్సెషన్ పార్ట్లో ఫెయిల్ పర్సంటేజ్ ఉంటే ఇవన్నీ కూడా మనకు ఫెయిల్ పర్సంటేజ్లోనే ఉండాలి. ఇంటర్సెషన్ పార్ట్ పాస్ పర్సంటేజ్లో ఉంటే ఇవన్నీ కూడా మనకు పాస్ పర్సంటేజ్లో ఉండాలి. సో ఇంటర్సెషన్ పార్ట్ మనకు ఫెయిల్ ఇచ్చాడు, ఇక్కడ 25% మంది రెండింటిలో ఫెయిల్ అని చెప్పాడు. అంటే 25% మంది ఇది ఫెయిల్ డేటా ఇచ్చాడు కాబట్టి, సో మొత్తం అంతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనం ఫెయిల్ డేటానే తీసుకోవాలి. సో మనకు మిడిల్లో 25% ఇది మనకు ఫెయిల్. ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్లో 60% మంది పాస్ అయ్యారని చెప్పాడు. సో 60% మంది పాస్ అవుతే ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత శాతం ఉంటారంటే 100% మొత్తం కాబట్టి 100లో 60% పాస్ అయ్యారంటే 40% ఫెయిల్ అవుతారు. అంటే ఫస్ట్ సబ్జెక్ట్ ఏదో, ఫస్ట్ సబ్జెక్ట్లో మనం ఫిల్అప్ చేయాల్సింది 40% ఫెయిల్ అవ్వాలి. నెక్స్ట్ సెకండ్ సబ్జెక్ట్లో 70% మంది పాస్ అయ్యారు అని చెప్పాడు. సో 70% పాస్ అవుతే ఫెయిల్ అయ్యే వాళ్ళు ఎంతమంది అంటే ఇక 30% ఫెయిల్ అవుతారు. అంటే ఈ సెకండ్ సబ్జెక్ట్ ఏదో దీనిలో మనం 30% ఫిల్అప్ చేయాలి. సో ఇది మొత్తం 40% ఫిల్అప్ చేయాలి కాబట్టి ఆల్రెడీ ఇందులో 25% వచ్చింది. సో 40 - 25 అంటే ఇది మనకు 15% వస్తుంది. అదేవిధంగా ఈ మొత్తం మనకు 30% ఫిల్అప్ చేయాలి కాబట్టి ఆల్రెడీ 25% వచ్చింది కాబట్టి ఇంకా 5% అనేది రావడం జరుగుతుంది. సో ఇది మొత్తం మనకి ఏంటంటే ఓవరాల్గా దీన్ని మనం ఫెయిల్ డేటా కింద మార్చిస్తాం. ఇదంతా ఫెయిల్ పర్సంటేజ్ ఉందా, ఫెయిల్ డేటా. సో ఫెయిల్ డేటా చూసుకుంటే మనకి ఇక్కడ 15% + 25% అంటే 40%, 40% + 5% అంటే మొత్తం మీద మనకు 45% మంది విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారు. సో 45% మంది విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారు అంటే పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అడిగాడు మనకు. సో పాస్ అయిన వాళ్ళు ఎంత ఉంటారంటే 100% నుంచి 40% తీసేస్తే మనకు వచ్చేది 55%. సో 55% మంది విద్యార్థులు పాస్ అవుతారు. సో ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. సో 45% ఫెయిల్ అయ్యారంటే మనకి మిగిలిపోయింది ఏముందిగా 100% మొత్తం కాబట్టి 100% నుంచి 45% తీసేస్తాం. అంటే మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు మీరు 45% ఫెయిల్ అంటే 55% పాస్ అవుతారు. సో ఆన్సర్ ఈజ్ 55%. ఒక పట్టణంలో 50% మంది ఈనాడు చదువుతారు, 60% మంది హిందూ చదువుతారు కానీ 35% మంది రెండింటిని చదవరు, అయినా రెండింటిని చదివేవారి శాతం ఎంత? మళ్ళీ అగైన్ సేమ్ మనకు రెండు డయాగ్రామ్స్ తీసుకుంటే ఒకటి మనకి ఏంటంటే ఒకటి ఈనాడు అని చెప్పాడు, అదేవిధంగా ఇంకొకటేమో హిందూ అని చెప్పాడు. ఈనాడు చదివే వాళ్ళు మనకు 50% మంది అని చెప్పాడు, హిందూ చదివే వాళ్ళు ఎంత అంటే ఇక్కడ 60% మంది అని చెప్పారు, 35% మంది ఎవరైతే ఉన్నారో 35% మంది రెండింటిని చదవరు అని చెప్పారు. సో ఇక్కడ మనకు 35% జంక్షన్లో మనకు ఇంటర్సెక్షన్ పార్ట్ కాబట్టి ఇది 35% ఇది చదవరు అని చెప్పాడు. ఇది చదవని వాళ్ళ డేటా కాబట్టి ఇంటర్సెక్షన్ పార్ట్ ఇదంతా మనకు చదవని డేటానే కావాలి. సో ఈనాడు చదివే వాళ్ళు ఎంతమంది అంటే మనకు ఈనాడు చదివే వాళ్ళు మనకు 50% అని చెప్పారు. సో 50% ఇక్కడ చదివే వాళ్ళు, మరి 50% చదివే వాళ్ళు అవుతే చదవని వారు కావాలి మనకు. సో చదివిన వారు ఎంత అవుతారంటే మనకు రిమైనింగ్ కూడా 50% కాబట్టి 50% చదివిన వారు అవుతారు. అదేవిధంగా హిందూ తీసుకుంటే హిందూ మనకు 60% హిందూ మనకు 60% చదివే వాళ్ళు అని చెప్పాడు. సో 60% చదివే వాళ్ళు అయితే చదివిన వాళ్ళు ఎంత అంటే ఇక్కడ 40% చదివిన వారు అవుతారు. సో ఈనాడు డయాగ్రామ్లో మొత్తం మీద మనం ఇక్కడ 50% ఫిల్అప్ చేయాలి. అదేవిధంగా హిందూ డయాగ్రామ్ ఏదైతుందో ఇందులో మనకు చదివిన వాళ్ళ పర్సంటేజ్ మనకి ఇక్కడ 40% ఫిల్అప్ చేయాలి. ఇక్కడ 50% ఇక్కడ 40%. సో ఫిల్అప్ చేద్దాం. సో ఈనాడు మొత్తంలో 50% రావాలి, ఆల్రెడీ 35% వచ్చింది కాబట్టి సో 15% వస్తుంది. నెక్స్ట్ హిందూ పేపర్ మొత్తంలో 40% మంది రావాలి, సో ఆల్రెడీ 35% వచ్చింది కాబట్టి ఇంకా 5% రాయండి.
మొత్తం మీద చదివిన వాళ్ళ డాటా ఇది మనకు చదివిన వాళ్ళది కాబట్టి చదివిన వాళ్ళు ఎంతమంది అంటే 15+35 ఇది మనకు 50, 50+5 ఎంత అంటే ఇది మనకు 55%. సో 55% ఎవరైతే ఉన్నారో ఇది మనకు చదవని వారు అవుతారు. ఏ పేపర్ చదివిన వాళ్ళు ఎంతమంది అంటే 55% మంది అవుతారు. కానీ మనకు రెండింటిని చదివే వారి శాతం ఎంత అని అడిగాడు. సో పేపర్ ఏ పేపర్ చదివిన వాళ్ళు 55% మంది అవుతే, సో చదివే వారు ఎంత అంటే ఇంకా 45% అవుతారు. సో 45% మంది రెండు పేపర్లు చదివేవారు అవుతారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో నెక్స్ట్ సెషన్లో మళ్ళీ ఒక టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైస్ డే.